జలుబు చేసినప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కఠినమైన శారీరక శ్రమ చేసినప్పుడు మనలో చాలామందికి గజ్జల్లోనూ చంకల కింద నొప్పితో కూడిన చిన్న చిన్న గడ్డలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. లింఫ్ గ్రంథుల్లో వాపు మూలంగా వచ్చే ఇలాంటి గడ్డల్ని మామూలుగా అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ రోజులు గడుస్తున్నా నెలల తరబడి ఆ గడ్డలు అలాగే ఉండిపోయి వాపుతో కూడిన నొప్పితో బాధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. వెంటనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఆ గడ్డలు ఒక్కోసారి ప్రాణాంతకమైన లింఫోమా క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. లింఫోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నాడీ వ్యవస్థ, రక్తనాళాల వ్యవస్థ గురించి చాలామందికి తెలుసు. కానీ లింఫ్ నాళాల గురించి చాలామందికి పెద్దగా తెలియదనే చెప్పాలి. నిజానికి లింఫ్ గ్రంథులనేవి మన శరీర రోగ నిరోధక వ్యవస్థలో ఒక ప్రధాన అంతర్భాగం. పైగా శరీరంలో అవసరం లేని కణాల్ని, క్యాన్సర్ కారక కణాల్ని వడగట్టి బయటకు పంపే ఫిల్టరింగ్ వ్యవస్థలా కూడా ఈ లింఫ్ గ్రంథులు పనిచేస్తాయి. ఈ లింఫ్ నాళాల్లో వచ్చే క్యాన్సర్లని లింఫోమాస్ అంటారు. ప్రధానంగా పిల్లల్లో, టీనేజ్ వాళ్లలో ఈ లింఫోమాస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా సందర్భాలలో ఈ లింఫోమా క్యాన్సర్లు ఎముకలు, మజ్జలోకి కూడా విస్తరిస్తుంటాయి. ఈ క్యాన్సర్లలో లింఫ్ గ్రంథులు వాయడం, తరచుగా జ్వరం, బరువు తగ్గిపోవడం, విపరీతంగా చెమటలు పట్టడం, శరీరం పాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే పిల్లల్లో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పోలిస్తే ఈ లింఫోమా క్యాన్సర్లు పెద్ద హానికారక క్యాన్సర్లు కాదని డాక్టర్లు చెబుతారు. లింఫోమాలు బేసికల్గా రెండు రకాలుగా ఉంటాయండి. మొదటి హాజ్కిన్స్ లింఫోమా, రెండవది నాన్ హాజ్కిన్స్ లింఫోమా. హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా మెయిన్ డిఫరెన్స్ ఎలా ఉంటాయంటే, హాజ్కిన్స్ లింఫోమా అనేది మనకి కొంచెం చిన్న వయసు అప్పుడు వస్తుంది, నాన్ హాజ్కిన్స్ లింఫోమా అనేది పెద్ద వయసు అప్పుడు వస్తుంది. మనకి మన అందరిలోని లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయండి. అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెరుగుతాయి, మన ఇన్ఫెక్షన్ తగ్గంగానే అవి మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి. అలానే లింఫోమా అనే క్యాన్సర్ బయలుదేరినట్టయితే ఆ లింఫ్ కండి, ఉదాహరణకి మన మెడభాగంలో లింఫ్ నోడ్ బయలుదేరింది అనుకున్నాం, ఒక గడ్డ వచ్చింది అనుకున్నాం, అది అలానే ఎక్కువ రోజులు ఉండిపోతుందండి, అది తగ్గదు. యాంటీబయాటిక్స్ ఇచ్చినా, యాంటీబయాటిక్స్ మనం మార్చి సెకండ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చినా అది తగ్గదు. సో మెడభాగంలోని యాగ్జిల్లా అంటే చంక భాగాల్లోని, గ్లాయిన్స్ అంటే కింద భాగాల్లోని ఎక్కువ రోజు తగ్గకుండా వాపు ఉన్నట్టయితే మనం లింఫోమా అనే డౌట్ మనం వ్యక్తం చేయవచ్చు. ఇది మెయిన్ మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. రెండవది, కొన్ని సందర్భాల్లో హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల అలసట రావడము, పని చేయలేకపోవడము, కొద్దిగా పని చేసినా నీరసం రావడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. థర్డ్ టైప్ ఆఫ్ సమస్య ఫీవర్స్, అంటే మనకి జ్వరము తగ్గకపోవడం, యాంటీబయాటిక్స్ వాడినా జ్వరం తగ్గకపోవడం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. కొద్ది మందులో నైట్ స్వెట్స్ అంటే నైట్ పూట, రాత్రి పూట చెమట ఎక్కువగా పడటము, వెయిట్ లాస్ ఏ కారణము లేకుండా 10% కన్నా బరువు తక్కువ సమయంలో తగ్గిపోవడము, ఇవి లింఫోమాకు సంబంధించిన మెయిన్ లక్షణాలు. హాజ్కిన్ లింఫోమా అనేది ప్రాణాంతకం కాదు 90% మందులో. అంటే 10 మందికి హాజ్కిన్ లింఫోమా అనేది నిర్ధారించినట్టయితే అందులో 8 నుండి 9 మంది మనం నయం చేయగలం, అంటే క్యూర్ చేయగలం. అట్లానే నాన్ హాజ్కిన్ లింఫోమా చూసినట్టయితే ఇది ఏ టైప్ ఆఫ్ నాన్ హాజ్కిన్ లింఫోమానో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇందులో మెయిన్ 2 రకాలు. ఒకటి DLBCL అంటాం, అంటే పెద్ద కణాల నుంచి వచ్చిందని డిఫ్యూజ్ లార్జ్ బీసెల్ లింఫోమా అని అంటాము. రెండవది ఫాలిక్యులర్ లింఫోమా అని అంటాము. మన DLBCL చూసుకున్నట్టయితే ఇది నయమయ్యే అవకాశం 60 నుండి 80% అని చెప్తాము. అలానే ఫాలిక్యులర్ లింఫోమా చూసుకున్నట్టయితే ఇది నయమయ్యే అవకాశము 80 నుండి 90% అని చెప్తాం. ఇంకా చెప్పాలంటే మనం కొద్ది మందికి కొన్ని టైప్స్ ఆఫ్ లింఫోమాలో మనం చికిత్స ఇవ్వకుండా మనం అలా చూస్తూ ఉండొచ్చు. అంటే పలానా నెలకు కానీ 3 నెలలకైనా మనం పిలిచి ఎలా ఉందని చూస్తూ ఉన్నా సరిపోతుంది. అంటే అన్ని లింఫోమాస్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో కొద్ది మంది ఇండివిజువల్స్. లింఫోమా అనేది ఓ విధమైన రక్త కణాల క్యాన్సర్ అనే చెప్పాలి. లింఫోమా క్యాన్సర్లు ప్రధానంగా 2 రకాలుగా కనిపిస్తుంటాయి. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా, రెండోది నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా. హాడ్జ్కిన్స్ లింఫోమాలు సాధారణంగా 15 నుండి 20 ఏళ్లలోపు పిల్లల్లో కనిపిస్తుంటాయి. ఇవి అత్యధిక శాతం నయమయ్యే క్యాన్సర్లు. ఇక నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాస్ 5 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటాయి.
సాధారణంగా రక్త పరీక్షలు, బోన్ మ్యారో పరీక్షలు, బోన్ మ్యారో బయాప్సీ పరీక్షల్లో ఈ లింఫోమా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఈ క్యాన్సర్ తీవ్రత కాస్త ఎక్కువే అయినా కీమోథెరపీ లాంటి చికిత్సలతో అదుపులోకి వస్తుంది. అవసరమైతే రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, బయోలాజికల్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు కూడా ఈ లింఫోమా చికిత్సల్లో వాడుతుంటారు. ఒక వ్యక్తి మన దగ్గరికి మెడభాగమో కానీ చంక భాగమో కానీ కింద భాగమో కానీ కణితం వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఫస్ట్ చేసే పరీక్ష కొన్ని ఉంటాయండి. మనం కంప్లీట్ బెడ్ పిక్చర్ అంటాం అంటే సీబీపీ రక్త పరీక్ష చేస్తాం. ఆ రక్త పరీక్షలో మనకి ఏమన్నా ఏటిపికల్ సెల్స్ అంటే అబ్నార్మల్ సెల్స్ కనిపిస్తున్నాయా లేదా మనం చూస్తాం. అబ్నార్మల్ సెల్స్ ఏమి కనిపించినట్టయితే తర్వాత మనం చేసే పరీక్ష లింఫ్ నోడ్ బయోప్సీ. అంటే మనకు వచ్చిన మెడభాగము కానీ చంక భాగము కానీ ఉన్న లింఫ్ నోడ్స్లో ఒక లింఫ్ నోడ్ని మనం మొత్తం తీయాల్సి వస్తుంది. సూది పరీక్ష కాకుండా మొత్తం లింఫ్ నోడ్ యాజ్ ఇట్ ఈస్ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్సిషన్ బయోప్సీ అంటాం దీన్ని. దీనికి ఎక్సిషన్ బయోప్సీ ద్వారానే మనము ఏ టైప్ ఆఫ్ లింఫోమాని నిర్ధారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి లింఫ్ నోడ్ని బయట తీసినాక మనము ల్యాబ్ పంపిస్తాము. పెథాలజీ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినాక మనం ఫర్దర్ టెస్ట్ పంపిస్తాం. ఆ ఫర్దర్ టెస్ట్ని మా భాషలో ఐహెచ్సి అంటాం, అంటే ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ. దీని ద్వారా నేను పై చెప్పిన లింఫోమాలో ఏ టైప్ ఆఫ్ లింఫోమాని మనం నిర్ధారించవచ్చు. మనకి టైప్ ఆఫ్ లింఫోమా అనేది ముఖ్యమండి. హాజ్కిన్ లింఫోమా ఒకటో స్టేజ్లో ఉన్న వ్యక్తిని తీసుకున్నట్టయితే, ఎవరైనా మనకి మెడభాగంతో గడ్డ వచ్చినట్టయితే, పెట్ట సిటీస్ కానీ ఇంకెక్కడ గడ్డ వేయనట్టయితే, మనము కీమోథెరపీ ఒక 2 నెలల పాటు కీమోథెరపీ ఇచ్చి మళ్ళా పెట్ స్కాన్ చేయించి పెట్ స్కాన్ ఏమీ వేయనట్టయితే మనకి అక్కడితో ఆగిపోవచ్చు, లేకపోతే కరెంట్ ఇచ్చుకోవచ్చు. అలానే 4వ స్టేజ్ ఉన్న వ్యక్తికి మనం 6 నెలల పాటు మనం ఇంజెక్షన్స్ ఇస్తాం ప్రతి 15 రోజులకి. అలాగే నాన్ హాజ్కిన్ లింఫోమా చూసినట్టయితే ఏ టైప్ ఆఫ్ లింఫోమానో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. 1970s 1980s మనం లింఫోమాను ట్రీట్ చేయడానికి కేవలం కీమోథెరపీ మందే వాడేవాము. అట్లా అట్లా మనకి సైన్స్ డెవలప్ అయ్యే కొద్ది 1990 నుండి 2000 మనం ఇమ్యూనోథెరపీ అనే మందు కూడా స్టార్ట్ చేసాం. దాన్ని కీమో ఇమ్యూనోథెరపీ అంటాం. ఇప్పుడు కొత్తగా మనకు వచ్చినవి చాలా యాంటీబాడీ ఇంజెక్షన్స్ వచ్చాయండి. అంటే మనకి రక్త కణాల పైన స్పెసిఫిక్గా ఈ రిసెప్టర్ పైన ఈ మందు పనిచేస్తుందనే మందు మనకు చాలా అందుబాటులో వచ్చేసినాయి. ఎగ్జాంపుల్, మేము కామన్గా వాడే మందు విటుక్సిమాబ్ అనే ఇంజెక్షన్ వాడతాం. ఇది పర్టికులర్గా మన క్యాన్సర్ కణాల పైన ఉన్న CD20 అనే రిసెప్టర్ పైన ఇది అతుక్కుని ఆ క్యాన్సర్ కణాలు అనేవి పెరగకుండా చూస్తాయి. ఇది ఒక అత్యాధునిక చికిత్స. 2వది రక్త మార్పిడి, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అనేవాళ్ళం. ఇది ఇంతకుముందు చాలా తక్కువగా చేసేవాళ్ళం. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు, అంటే స్టార్టింగ్లోనే పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు మేము స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమని అడ్వైస్ చేస్తాం. లేదు, తగ్గిపోయి మళ్ళా వచ్చినప్పుడు కంపల్సరీగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నయం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ చికిత్సకి. ఇవి లింఫోమా చికిత్సలో కొత్తగా వచ్చిన మార్పు. అలానే కొత్తగా రీసెంట్గా కార్ టీసెల్ థెరపీ అనేది వచ్చింది. బ్లడ్ క్యాన్సర్లన్నీ ప్రధానంగా పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ క్యాన్సర్ల గ్రూపులో ఒక రకమైన ఈ లింఫోమాలు కూడా పిల్లల్లోనే వస్తాయి. అయితే ఇవి అంత ప్రమాదకరమైన క్యాన్సర్లేమీ కాదు. తొలి దశలో గుర్తిస్తే ఈ లింఫోమాలను సులభంగానే నయం చేయొచ్చు.